నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 5 కోట్ల రూపాయలతో నూతనంగా ఓపి బ్లాక్ ను నేడు జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు అంజద్ బాషా మరియు నంద్యాల శాసన సభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ పట్టణములో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 5 కోట్ల రూపాయలతో ఓపి బ్లాక్ ను ప్రారంభించడం ఎంతో సంతోషకరమని నంద్యాల జిల్లా హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చేసేందుకు అలాగే హాస్పిటల్లో మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అనంతరం నంద్యాల శాసన సభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో 5 కోట్ల రూపాయలతో ఓపి బ్లాక్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా అయిన తర్వాత అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో అన్ని సౌకర్యాలతో ఓపి బ్లాక్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే పాత హాస్పిటల్ నందు రీమోడలింగ్ చేసి అక్కడ కూడా వైద్యానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. చాలా శుభదినం. నంద్యాల పట్టణంలో మరి నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 5 కోట్ల రూపాయలతో మరి ఇవాళ ఓపి బ్లాక్ని మరి ఇవాళ ప్రారంభోత్సవం చేయడం, మరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు గౌరవ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మరి అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారు మరి మున్సిపల్ చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు మరి అదేవిధంగా నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మరి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి అదే కాకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని అందరికీ నమస్కారం. ముందుగా ఈనాడు ఓపీ బిల్డింగ్ కి ఏదైతే ప్రారంభోత్సవం జరిగిందో దానికి మేము మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే నంద్యాల జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయిన నంద్యాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా చేయడమే కాకుండా దీంట్లోని వసతుల్ని అప్గ్రేడ్ చేయాలి, ప్రజెంట్గా ఉన్న ఫెసిలిటీస్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇక్కడ ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పేసి గతంలో మనందరికీ తెలుసు పాత బిల్డింగ్లో అవుట్ పేషెంట్ అంటే జస్ట్ డాక్టర్ని వచ్చి కలిసిపోయే వాళ్ళు, అలాగే ఇన్ పేషెంట్ ఎవరైతే అక్కడే అడ్మిట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకే బిల్డింగ్లో ఉండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూసాం. కానీ ఈరోజు అవుట్ పేషెంట్ మాత్రమే అంటే కేవలం వచ్చి వాళ్ళకి ఏదైనా రోగాలుండి మనం అడ్మిట్ కానవసరం పరిస్థితుల్లో బయట నుంచి బయటికే వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం. దాదాపు 5 కోట్ల రూపాయలతోటి అవుట్ పేషెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే మనం ప్రారంభించబోతున్నాము.